హాయ్ హలో నమస్తే వ్యూవర్స్ మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ టైప్ చేయండి సో ఫ్రెండ్స్ మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం సోర్సింగ్ జాబ్స్కి అయితే మాత్రం రిక్రూట్మెంట్ అయితే విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి మనకి భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్న మహిళలు అయితే మాత్రం అప్లై చేసుకోవచ్చు సో మనకి ఇక్కడ ఖాళీలు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు మనం తెలంగాణ ప్రభుత్వ మహిళల అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సో మనకి భద్రాద్రి కొత్తగూడెం నుంచి అయితే ఈ రిక్రూట్మెంట్ వచ్చింది ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి మనకి మొత్తం మనకి ఏ రోజు విడుదలైందంటే మనకి ఇది ఆరో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాడు అయితే మనకి అఫీషియల్గా అయితే వీళ్ళు పేపర్ అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది సో ఇక్కడ మన మ్యాటర్ చూస్తే మాత్రం ఉద్యోగాల కోసం అర్హత కలిగిన వ్యక్తుల నుండి జిల్లా శిశువు సంరక్షణ సొసైటీ భద్రాద్రి కొత్తగూడెం వారు దరఖాస్తు కోరుతున్నారు జిల్లా సొసైటీ యొక్క స్పెషలైజ్డ్ అడ్వాన్స్డ్ ఏజెన్సీ ఎస్ఎస్ఏ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ కోసం ఉద్యోగాలు ఎస్ఎస్ఏ కోసం ఉద్యోగాలు మేనేజర్ కోఆర్డినేటర్ ఒకటి సోషల్ వర్కర్ కమ్ ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేటర్ ఒకటి నర్స్ మహిళ ఒకటి డాక్టర్ పార్ట్ టైం ఒకటి ఆయాలు మహిళలు ఆరు చౌకీదార్ ఒకటి డిసిపియు కోసం ఉద్యోగాల కౌన్సిలర్ ఒకటి మనకి సో సోషల్ వర్ సోషలాజీ వర్కర్ శ్రీ అంటే మహిళ ఒకటి కావలసిన అర్హత ప్రమాణాల మరియు ప్రకటించిన ఉద్యోగాల కోసం నిర్దిత దరఖాస్తు సంబంధించిన సమాచారం డబ్ల్యూడిసిడబ్ల్యూ డాట్ టీజీ డాట్ డాట్ ఇన్లో లాగిన్ కాండి అర్హత గల అభ్యర్థుల నుండి వారికి దరఖాస్తు జిల్లా సంక్షేమ వారి కార్యాలయం డబ్ల్యూసిడి ఎస్సీ సంక్షేమ భద్రాద్రి కొత్తగూడెం సో మనకి అనౌన్స్మెంట్ వచ్చేసి ఆరో తారీఖు పదకొండో నెల నుంచి ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై మధ్యన సాయంత్రం ఐదు గంటల అయితే అప్లై చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ సో మీరు ఎవరైనా అర్హులు అర్హులు ఉన్నట్టయితే మాత్రం మీరు అప్లై చేసుకోండి మనకి దీనికి సంబంధించిన అంటే ఏ పోస్ట్కి ఎంత విద్యార్హత కావాలనేది అయితే మాత్రం మనకి ఇంకా విడుదల చేయలేదు సో మనకి ఆరో తారీఖు అయితే మాత్రం ముగిసిపోయింది అయినా వీలైతే వెబ్సైట్లో మాత్రం ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే లేదు ఫ్రెండ్స్ సో మీకు నియర్ బై మీకు ఉన్నట్టయితే మాత్రం భద్రాద్రి కూడా వెళ్ళి మీరు మీరు కనుక్కోవచ్చు మీరు మీకు సంబంధించిన అర్హత ఉన్నట్టయితే మాత్రం మీరు దీనికి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ సో మనకి ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై మధ్య సాయంత్రం ఐదు గంటల పైన అయితే వీడ మెన్షన్ చేసేది ఉన్నది సో ఈ డేట్ అయితే మాత్రం వెబ్సైట్లో ఎలాంటిది అయితే మనకి వీళ్ళు గైడ్లైన్స్ అయితే ఇవ్వలేదు సో మీరు మీకు అక్కడ కొత్తగూడెం వెళ్ళి అయితే మీరు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఈ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడీసీడబ్ల్యూ డాట్ టీజిఎన్ఐజీ డాట్ ఇన్ మీరు ఇంకొకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ సో మేము అయితే చెక్ చేయడం జరిగింది సో ఇందులో అయితే మాత్రం ఎలాంటి నోటిఫికేషన్ అయితే వీళ్ళు పెట్టలేదు సో వెబ్సైట్ ఇంకా ఇక్కడ మెన్షన్ సో మీరు అక్కడికి వెళ్ళినట్టయితే మాత్రం వాళ్ళ దగ్గర మీకు సమాచారం అయితే దొరికే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సో మీరు వెళ్ళైతే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు సమాచారం అయితే సో ఇంకా ఇప్పటికీ మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెక్కాన్ ట్యాప్ చేయండి వీళ్ళనేంత సమాచారం మీకు నేను ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ